అస్సంపేట మండల కేంద్రంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి కరోనా టీకా క్యాంపును ప్రారంభించారు. అనంతరం మండల కేంద్రంలోని జడ్చెరువు తండాలో సొసైటీ కొనుగోలు కేంద్రాలను ఆమె ప్రారంభించారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే విధంగా కృషి చేస్తున్నారని, కరోనా కష్టకాలంలో రాష్ట్రం అప్పుల పాలైన సంక్షేమ పథకాలు ఎన్నడూ ఆపలేని ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నో సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రజలకు అందిస్తున్నామని, ముఖ్యంగా రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల విద్యుత్ అందిస్తున్న తెలిపారు. రైతులు పండించిన ప్రతి చివరి గింజ వరకు కొంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేశటి సిద్ధిరాములు, జెడ్పీటీసీ పంచా విజయ్ కుమార్, సొసైటీ చైర్మన్ బాపురెడ్డి, నిజాంపేట సర్పంచ్ అనుష, ఎంపీటీసీ లహరి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు అమరసేనారెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు బాలరెడ్డి, సొసైటీ డైరెక్టర్ అబ్దుల్ అజీజ్, శ్రీధర్ రెడ్డి, ఎర్ర ఎల్లయ్య, మండల సీసీ మల్లేశం, ఐకేపీ సెంటర్ నిర్వాహకులు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా రైతాంగానికి మంచి చేయాలే, రైతాంగం గత పాలకుల నిర్లక్ష్యానికి గురైనారు, ఈ రైతాంగాన్ని ఆదుకోవాలి, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, రైతు బాగుంటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, రైతు పంటలు పండించుకుంటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నమ్మిన మన ముఖ్యమంత్రి గారు మరి రైతులకు 24 గంటల కరెంటును సాధించి దాదాపు 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైతాంగానికి 24 గంటలు బాయలకాడ ఉచితంగా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రం మాత్రమే. పండిన పంట మొత్తం అప్పులకే వెళ్ళిపోతుందనే ఉద్దేశం కొద్దీ పెట్టుబడి నిమిత్తం రైతుకు ఎకరానికి 5,000 రూపాయలు, 2 పంటలంగాను 10,000 రూపాయలను అందిస్తున్న ప్రభుత్వం కూడా ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే. పంటలు పండినప్పటికీ కూడా ఏ ప్రభుత్వాలు కూడా రైతులను పట్టించుకోలే, రైతులకు కరెంట్ ఇవ్వలే, రైతులకు నీళ్లు అందించలే, అదేవిధంగా ఎరువులు విత్తనాలు కూడా సకాలంలో అందించని గత ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురైన రైతాంగం ఈరోజు సంతోషంగా తమ పంటను కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకొచ్చి అమ్ముకుంటా ఉన్నారు. చిట్ట చివరి గింజ వరకు కూడా కొంటా అని మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది.